నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా ఆ రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టు ఉన్నారో డిటైల్ గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవేశాలంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కున ఆగిపోద్దని తవనంత పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు ఆ నాకు బతకాలం లేదు చచ్చిపోతా వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన 3వ రోజున చిన్నదనం 11వ రోజున పెద్దదనం నెల గడిస్తే మాసికం సంవత్సరం గడిస్తే సావత్రేకం 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ వాదలకి కూర్చో వెళ్ళు నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారండి రేతి నుంచి శలిజారం చంపేస్తుందండి ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్యాను వెరీ గుడ్ ఇదొక కేసు మీకోసమే ఒరే ఇగో ఈ రెండు టాబ్లెట్లు వేసుకో ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటా రాత్రికి ఒకటి వేసుకుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ ఆ రావయ్యా రా డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి ఇంకేడ్ సైకు ఏడ్ చేసినా పుడతా నీకు ఏడ్ చేయను వేస్ట్ క్యాండిడేట్ పరమ వేస్ట్ అవును కానీ డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పొరపడతారు మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది అంటే గంటకొకడ కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అన్ అవర్ కొకడో అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు పోయాడా అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా ఎంత మంచి డాక్టర్ గారు మీరు ఈ ఫుడ్ కొట్టేయ్ హలో నెక్స్ట్ పుట్టినప్పుడు గుడ్డోనే ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది బాధపడికే ఊరుకో ఏమైంది మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాను ఇంటర్వెల్ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా చూశాను కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడో నాకేం తెలుసు ఏ క్రాంతి హాయ్ ఏంటి కాలేజ్ కి 2 రోజుల నుంచి డుమ్మా జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాక్స్ కొట్టేస్తాను అంతేగా అదా నీ ధైర్యం అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అడిగావా దీనికోసం సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా చివరకు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా బిల్గెట్స్ బుక్ థాంక్యూ సో మచ్ రాశిలక నువ్వే కావాలి నా రాశిలక నువ్వే కావాలి ఎలాగైనా లైన్ లో పెడతాను నిన్ను ఎలాగైనా లైన్ లో పెడతాను అనగనగా ఓ క్రాంతి ఉంది క్రాంతి ఓరే నా పిచ్చి పిప్పల బస్తా చూడరా నా రాచలకం చూడరా క్రాంతి ఆడపిల్ల కాదురా అగ్గి పుల్ల వెరీ షార్ప్ మార్నింగ్ షో మ్యాక్టింగ్ ఫస్ట్ షో సెకండ్ షో ఆల్ షో సేమ్ డ్రీమ్స్ మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు మేము కూడానా నీ కాకినాడ కాలేజ్ ఎక్కువ డిస్టర్బ్ చేయకు వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో లాస్ లేకుండా లాస్ ఏంజిల్స్ లో చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు ఒకటే డ్రీమ్స్ రా బావా క్రాంతి క్యాచ్ అమ్మా దానం చేయనమ్మా ఓ రూపాయి ఉంటేనమ్మా అమ్మా చేంజ్ లేదే ఎక్స్క్యూజ్ మీ చేంజ్ కావాలా ఆ మీరు చాలా చేంజ్ కావాలి ఇలా ఆడపిల్లల వెంట పడితే పళ్ళు రాల్తాయి నీకే ఏయ్ ఏం చేస్తున్నావు ఎంబీఏ కరెస్పాండెన్స్ ఏంటి ఏం జరిగింది వాడి చెంప మీద కడుపు బాంబు పేల్చా వాడు ఎప్పుడు అంతే నడు మీద చేయేస్తాడా అక్కడే ఉండిపోతాడు ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు ఏడిపించడానికి ఎవడ దొరకడు ఏడిపోద్దు ఎప్పుడు చూసిన కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు ఏంటి స్పీడు నాట్ టైం జీవితం క్షణికం సత్యలోగా ఎంత ఫుడ్ తినా ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ టైం అయింది గొబ్బిళ్ళ వారింట్లో బట్టం కాగాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను అసలే ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు ఉండవు ఎలా మెయింటైన్ అవుతున్నారు పెళ్ళిళ్ళు లేకపోతే సంస్థ ఆడరా పెళ్ళిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా నీకు చెప్పి సంస్థ ఆడతారా నీకు చెప్పి మరణిస్తారా
పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తప్పుకో తప్పుకో వదలరా. అసలు ఎందుకు గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ అంబిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలు అన్ని కవర్ చేసేది. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. వెళ్ళి దాని